ఈరోజు చింతపండు పులిహోర చేద్దాం అనుకుంటున్నాను దేవుడికి నైవేద్యం దానికి కావాల్సిన పదార్థాలు చింతపండు పోపు దినుసులు పసుపు కొంచెం 4-5 మెంతులు కరేపాకు ఇది ఆప్షన్ పల్లీలు జీడిపప్పు ఇది ఎండుమిర్చి నేను పల్లీలు బదులు శనగలు వేస్తున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి రెండు వేసుకుంటే బాగుంటుంది చింతపండు పులిహోరకి లెమన్ పులిహోర అయితే ఓన్లీ పచ్చిమిర్చి బాగుంటుంది అన్నమాట ఇంగువ ఆల్్రెడీ నేను అన్నం వార్చి పెట్టేసాను అంటే స్ట్రెయిన్ చేసి పెట్టేసాను ఇప్పుడు మనం పులిహోర చేసుకుందాం అంటే రెడీ అయిపోయింది అన్నం రెడీ అయిపోయింది కాబట్టి మనం చింతపండుకు జోడికిచ్చుకొని ఈ పోపు వేసేసుకొని కలిపేసుకుంటే ఈజీ అయిపోతుంది ఓకేనా కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం బాణలు పెట్టాము కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇది మనం పోపు వేయించుకుంటాం కాబట్టి తర్వాత చింతపండు గుజ్జు కూడా మరగనిస్తాం కాబట్టి నెక్స్ట్ పోపు దినుసులు ఆల్రెడీ బాణలు వేలిపోయింది కాబట్టి మినపప్పు శనగపప్పు ఆవాలు ఒక 4-5 మెంతులు వేసాను ఎండుమిర్చి కొంచెం వేగనిద్దాం వేగాక మనం జీడిపప్పులు వేసేసుకుందాం కొంచెం అంటే ఇటు ఫ్రై అవుతాయి కదా అన్నీ కలిపేసేస్తాం పులిహోర పోపుకి మెయిన్ వచ్చి ఇది పోపు వేసే దాన్ని బట్టి అంటే తిరగమాత ఏమి వేస్తున్నామో దాన్ని బట్టే మనకు టేస్ట్ అనిపిస్తుంది ఇంగువ ఇంగువ మంచిగా వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది యాక్చువల్గా రోజు పల్లీలు లెమన్ పులిహోరలో పల్లీలు వేసి వేసి బోరు కొడుతున్నాను అందుకని ఈరోజు శనగలు వేస్తున్నాను నేను చింతపండుకి శనగలు ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట చింతపండు పులిహోరలోకి అందుకని అది వేస్తున్నాను నైవేద్యాన్ని కోసం కదా మంచిగా ఉంటుంది కదా ఎండుమిరపకాయలు చింతపండు గుజ్జులో ఊరి బాగుంటుంది చింతపండు పులిహోర మంచిగా టేస్ట్గా ఉంటుంది అందుకని ఎక్కువ వేసాను నేను పైగా నేను చేసే ప్రతి ఐటము 8 మెంబర్స్కి సరిపడా ఉంటుంది మీరు ఈవిడేంటి ఎక్కువ ఎక్కువ చేస్తుంది అని అనుకోవద్దు 8 మెంబర్స్ కంపల్సరీ ఉంటుందన్నమాట నేను చేసేది వేగుతూ ఉన్నాయి కదా మనం పచ్చిమిర్చి సన్నగా చించేసుకుందాం ఇవి వేగిపోయాయి మనం సైడ్కి తీసి పెట్టేసుకుందాం ఎందుకంటే లాస్ట్లో కలుపుకుందాం లేకపోతే చింతపండు గుజ్జులో ఉడికి మెత్తగా అయిపోతాయి గార్నిష్కి వేసుకున్నామంటే పైకి తినే ముందర క్రిస్పీగా ఉంటుంది తీసేసాము నెక్స్ట్ శనగలు వేసుకున్నాము ఇది మనం పచ్చివే వేసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు కొంచెం వేగుతాయి కదా అది సరిపోతున్నాము నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాం చూసారు ఇది కొంచెం వేగగానే బాయిలర్ లెక్క అయిపోయాయి బాయిలర్ లెక్క అని ఇప్పుడు మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా వేసి పచ్చిమిర్చి ఫ్లేవర్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం పులిహోరలోకి పచ్చిమిర్చిని అంచేసుకుంటాం అంటే తినేస్తాం కాబట్టి బాగుంటుంది ప్లెయిన్ ఇంకా పులిహోర ఒకటి తింటాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మనం చింతపండు గుజ్జు రెడీ చేసుకుందాం
చింతపండు గుజ్జు ఇది ఉంది కదా దీంతోటి అంటే వేడి నీళ్ళలో పెట్టాను వేడి నీళ్ళలో ఉంచేసి ఇలా నేస్తున్నాను గట్టిగా ఇలా స్మాష్ చేసి ఆ తర్వాత గుజ్జు తీసేసుకున్నా చూసారా మనకి ఇలా స్మాష్ అయితే దీంతో అయితే ఈజీగా వచ్చేసింది యాక్చువల్గా ఇది గింజలు కూడా లేవు ఎక్కువ ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా మంచిగా ఉంది తెల్లి నీళ్ళల్లో వేసేసాను పది నిమిషాలు అయ్యాక ఇలా వేస్తాను మనం ఈ గుజ్జు అంతా సపరేట్గా తీసేసుకుందాం నెక్స్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి డిఫరెంట్గా ఉంటుంది శనగలు వేస్తే పులిహోరలోకి వేసి చూడండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది శనగలు కూడా మంచి బలం కదా పల్లీలు విడిగా తింటారు శనగలు ఎక్కువ తినలేము కాబట్టి ఇలా ట్రై చేయండి ఒక 5 మినిట్స్ మనం పచ్చిమిర్చి వేగనిద్దాం మనం ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాం ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాను అది మంచిగా గుజ్జు చేసేసి ఇప్పుడు దీన్ని కొంచెం బాగా బాయిల్ అవుతాం మనకు సాల్ట్ సరిపడే సాల్ట్ వేసాను ఇంకా అందరూ పులిహోరకి వేరే పౌడర్ చేస్తారు అది ఒక టేస్ట్ కానీ ఇది ప్లెయిన్ ఇది మంచి టేస్ట్ ఉంటుంది ఇది కూడా ట్రై చేసి చూడండి ఇది బాగానే ఉడుకునిద్దాం నెక్స్ట్ మనం కొంచెం సాంబార్ పొడి చిటికెడు వేద్దాం ఇప్పుడు ఇది అమ్మవారికి కాబట్టి మనం సాంబార్ పొడి వేయకుండా మెంతి పొడి వేద్దాం చిటికెడు అంటే మేతి ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట ఉలుపుకి మెంతి ఫ్లేవర్కి చాలా బాగుంటుంది అందుకని బాగా బాయిల్ అవనిద్దాం ఆయిల్ కొంచెమే వేసాము అది ఇట్లా తేలేంత వరకు ఉడకనిద్దాం మనం కొంచెం దగ్గర పడింది మనకు కొంచెం దగ్గర పడేదాకా ఉంచేద్దాం ఉడకనిద్దాం నెక్స్ట్ ఇక్కడ నేను అన్నం వార్చాను కదా సరే పలుకు పలుకుగా వార్చుకున్నాను పులిహోర కాబట్టి దీన్ని ఇప్పుడు మనం దాంట్లో వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం కొంచెం ఉడకనిద్దాం కొంచెం దగ్గరికి వచ్చిందంటే మనం కలిపేసుకోవచ్చు ఫైనల్గా ఇవి పైన మనం గార్నిష్ చేసేసుకుందాం మంచిగా పేస్ట్ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం కొంచెం పేస్ట్ పక్కకు తీసిపెట్టి ఎందుకంటే ఈ అన్నంలోకి అంతా సరిపోతుందో లేదో చూసుకొని మళ్ళీ కలుపుకుందాం మనకు కలిపేదాన్ని బట్టి తెలుస్తుంది కాబట్టి కొంచెం పక్కకు పెట్టేద్దాం దీంట్లో కలిపేస్తాం అన్నం కలిపేస్తాను
मैं चूसक कौन आलरे दींट उप मैं अटे मरी कलपेक नईस् कलपाल लेकिन माला अन्न अला अच्छा मन को आरा पड़ पड़ वे अन्न इला पटे मुद्दला अला अंत मरी मेत का अंत मुद्द अस्ते मन के पर्फेक्ट रईस चूसरा इला पड़ पड़ पड़ता मैं मेल कल इपड़ मन इंदा तीस करेपाक नैक्स्ट को स्टव आफ मन मिक्स रेडी अयिपोयिंदी अदंता सरिपोयिंदन्नमाट कलिपेसानु बागा मिक्स चेसेसानु इप्पुडु दीन्नि मनं बौल् लो पेट्टेसुकोनि नैवेद्यं पेट्टेद्दां ఇలానే వండాలి రైస్ ఇది ఇండక్షన్ బాటమ్ ఇలాగే రైస్ వండేసుకోవచ్చు అన్నమాట ఇండక్షన్ స్టవ్ లో గాని గ్యాస్ మీద గాని ఇట్లాంటివి అయితే మనకు యూస్ అవుతాయి ఈ బాండి కూడా ఇంతేను సేమ్ ఇలాగే వేసు అందుకని ఇవి వీటిల్లోనే ఎక్కువ కుక్ చేస్తాను అన్నమాట ఇప్పుడు దీంట్లోకి పెట్టేస్తున్నాను మళ్ళీ వేరే బౌల్ అన్ని చూసారా మనం దీంట్లో పెట్టేసి మనం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేస్తాం అది మనం తినే సమయానికి మంచిగా ఊరిపోతుంది అన్నమాట బాగా మిక్స్ చేసేసాను కలర్ చూసారా మనం పసుపు తిరగమాతలో పోపులో వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది పులిహార ఇవన్నీ మనం చేతితో కలిపితేనే బాగుంటుంది చింతపండు గుజ్జులో ఉడికే కదా అందుకని మెత్తబడ్డాయి తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది పోపు కాస్త ఎక్కువే పడింది ఇప్పుడు మనం ఇందాక కొంచెం गार्निश कनी उन्ना वैसे अंत दीन वे आई मैं उन्मा इध मन का ते मु मल्लीसारी मिक्स ते अब बहुत नैवेद्यम पेटेट इलागे पेट बहुत चूसरा एंत रुचिकरम चिंतपंडु पुलिहार मैं डिफरेंट शनगल वेस्टा రెడీ అయిపోయింది మనం ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేసి తర్వాత ఎలా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ముందు నైవేద్యం పెట్టకే తర్వాత టేస్ట్ చూడాలి ఫస్ట్ టేస్ట్ చూడకూడదు కాబట్టి ఓకేనా